నెల్లూరు జిల్లా కోవూరులోని పచ్చిపాల రామనాథమ్మ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా నరసింహమూర్తి పనిచేస్తూ జూన్30వ తేదీ ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలు, ప్రిన్సిపల్, తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులందరూ కలిసి ఆత్మీయ వీడ్కోలు సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ జెడ్పీటీసీ సభ్యులు చేచర్ల వెంకటేశ్వర్లురెడ్డి, వైసీపీ నాయకులు నిరంజన్ బాబురెడ్డి, పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, వైఎస్ఎంపీపీ నరసింహారెడ్డిలు విచ్చేశారు. ముందుగా నరసింహమూర్తిని ముఖ్య అతిథులు, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులుగా నరసింహమూర్తి సేవలు ఎనలేనివని కొనియాడారు. గత 7 ఏళ్లలో 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించడంలో కీలక పాత్ర పోషించారన్నారు. నరసింహమూర్తి శేష జీవితం సంతోషంగా గడపాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది, విద్యార్థులు, గ్రామస్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు మనందరి ద్వారా సన్మానం అందుకుపోతున్న నరసింహమూర్తి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులందరూ కూడా నా శుభాశీస్సులు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకా మనం చెప్పినట్టుగా నరసింహమూర్తి గారు ఇక్కడ రిటైర్ అయ్యాడు అని అంటే వాస్తవంగా మాకందరూ కూడా చాలా బాధగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా దాదాపు 40 మంది ఉపాధ్యాయేతర సిబ్బంది, వాళ్ళు ఎక్కువగా మహిళలు, వాళ్ళందరినీ కూడా ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా చూసుకుంటూ ఇటువంటి వరపుచ్చాలు రాకుండా కూడా ఈ స్కూల్ని నడిపి, అదేవిధంగా ప్రతి విద్యార్థి కూడా ఉన్నత మార్కులు తెచ్చుకొని మన స్కూల్కి మంచి పేరు తేవాలని చెప్పి నిరంతరం ఆయన తప్పిస్తూ తోటే ఉపాధ్యాయులందరినీ కూడా వాళ్ళు కూడా ప్రైవేట్ క్లాసులు కూడా చెప్పే విధంగా కూడా వాళ్ళందరినీ ప్రోత్సహించి ఈయన మంచి ఉత్తీర్ణత శాతం తీసుకొచ్చిన నరసింహమూర్తి గారు రిటైర్ అవుతున్నారంటే మేమే కాదు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సంతోషంగా అయితే లేరు. కానీ చట్ట ప్రకారంగా ఒక సర్వీస్ అయిపోయిన తర్వాత రిటైర్ అవ్వటం అనేది సహజం కాబట్టి రాబోయే హెడ్మాస్టర్లు కానీ వాళ్ళందరూ కూడా మీరు ఈ స్కూలు అభివృద్ధికి చేసిన కృషికి గుర్తుపెట్టుకొని మీ అడుగుదారుల్లో నడిస్తే ఈ స్కూలు ఇంకా కూడా ఉన్నత స్థాయికి వస్తుంది అని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఆయనేదో ఒక సొంత స్కూల్ పెట్టుకొని దానికి డొనేషన్ అడిగినట్టుగా మాకు ఉదాహరణ చెప్పాలంటే ప్రసన్న కుమార్ గారు అభివృద్ధి కోసం ప్రతి రాష్ట్రంలో ఉండే ఎంపీలందరి దగ్గరికి పోయి ఆయన సొంతానికి అడిగినట్టుగా 50 లక్షల నుంచి 10 లక్షల దాకా అభివృద్ధి కార్యక్రమాలకి ఎంపీ గ్రాంట్స్ చేస్తారు. అదేవిధంగా నరసింహమూర్తి గారు ప్రతి ఏ స్కూల్లో కొరత ఉండేనంటే అది ప్రభుత్వం ద్వారా అవ్వాలంటే చాలా కష్టం, ఆలస్యం కాబట్టి ఖచ్చితంగా మా పోటీ వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఒకే మాట చెప్పి అనుకోవచ్చా? నాకైతే అనుకోవాలని ఉండదు. నా కుటుంబంలో కూడా చాలా మంది రిటైర్డ్ అయి ఉన్నారు. వాళ్ళు ఎంటర్టైన్మెంట్, ఈ హాయ్ మాట్లాడుతూ ఉన్నారు, చెప్తూ రాకూడదు చెప్తున్నా, అక్కడ మారుతున్నారు, ఇక్కడ ఇక్కడ మారుతున్నారు, సైలెన్స్. నాకైతే 10 సంవత్సరాలు అయిందో 8 సంవత్సరాలు అయిందో కానీ మా నరసింహమూర్తి సార్ ఇక్కడి నుంచి రిటైర్ అవుతుంటే చాలా బాధగా ఉంది, మామూలు బాధ కాదు. ఎందుకంటే గత 5 ఇయర్స్గా ప్రతిరోజు ఇక్కడ నరంజన్ బాబు రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు మేమందరం కూడా ప్రతి అణువు దీన్ని పరిశీలిస్తూ దీనికి ఏం కావాలా, ఇంకా మనం ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే మేము రూపాయి అనుకుంటే 10 రూపాయలు పెట్టిస్తారు. గీతా మాధురి, దీప, దేవిక, హెడ్మాస్టర్ గారు ఏడుస్తుంటారు, ఖర్చు చేయించాలి, ఇంకేదో కొరవ ఉంది, అక్కడ ఒక డయాస్ చేయమని అడుగుతా ఉన్నారు. ఈ డయాస్ని అప్పుడు
దాదాపు 40 ఇయర్స్ బ్యాక్ నేను సరస్వతి విగ్రహం మా సోషల్ స్టడీస్ టీచర్ రాజలక్ష్మి గారు ఇక్కడ హెడ్ మాస్టర్ ఉన్నప్పుడు రాజయ్య ఒకరో సరస్వతి అమ్మను పెడదామా అంటే నేను చేయించేదాన్ని నా ఫ్రెండ్ నేను కలిసి ఇప్పటికి కూడా చాలా బాగుంది. కానీ మా అమ్మ పేరు రామనాథమ్మ పేరు ఈ స్కూల్కి డిసైడ్ అయిన తర్వాత అడిగారు మేడమ్స్ అందరూ, అయ్యా ఇప్పుడు బిల్డింగ్ లేదప్పుడు ఓపెన్ ప్లేస్ అంతా కూడా అలా ఉన్నప్పుడు ప్రోగ్రామ్స్ బాగుండేవి, ఇప్పుడు అడ్డా వచ్చేసింది, కొంచెం ఆ పక్కగా చేస్తే బాగుంటుంది అన్న తర్వాత సరే మా అమ్మ పేరు కదా పెట్టేది ఏదో కొంచెం బాగా పెడదామని విగ్రహం అయితే మాట్లాడారు నరసింహమూర్తి కూడా 50,000 60,000 ఉన్నా పెడదాం అక్కడ అని. దానికి కొంచెం టెంపుల్ లాగా సరస్వతి మందిర్ లాగా విగ్రహము విగ్రహంతో పాటు మొత్తం చుట్టూ కూడా చాలా చక్కగా కుదిరింది అది నరసింహమూర్తి గారు అదృష్టం అది. ఎందుకంటే జిల్లాలో అందరూ కూడా నరసింహమూర్తి గారు హెడ్ మాస్టర్గా ఉన్న గర్ల్స్ హై స్కూల్లో సరస్వతి దేవాలయం చాలా బాగా చేశారు అని అనుకుంటే క్రెడిట్ అంతా నరసింహమూర్తి గారి మాది గారు అలా చేయడం జరిగింది. తర్వాత స్పోర్ట్స్ దేవిక ఎక్కడెక్కడికో తీసుకెళ్ళింది పిల్లల్ని పేరెంట్స్ని రాజస్థాన్ దాకా ఇండియా అంతా తీసేసింది అన్ని అవార్డ్స్ చిన్న విషయం. హెడ్ మాస్టర్లకు టీచర్లకు నా వందనాలు, దుబాయ్ వందనాలు, పిల్లలందరికీ నా ఆశీస్సులు. మన హెడ్ మాస్టర్ గారు రిటైర్ అవ్వడం కూడా చాలా బాధాకరం, ఎందుకంటే స్కూల్ మీద హెడ్ మాస్టర్ గారికి అంత తపన, పిల్లల్ని బాగా చదివించాలి, స్టేట్లో ర్యాంక్ తీసుకోవాలని జిల్లాలో ర్యాంక్ తీసుకోవాలని రాజకీయ మొగుళ్ళు కష్టపడేవారు. నేను 2006లో సర్పంచ్ అయిన తర్వాత ఇద్దరు ముగ్గురు లేడీస్ ఉన్నారు హెడ్ మాస్టర్లుగా, వాడు కూడా కృషి చేశారు కానీ దాన్ని మన నరసింహమూర్తి సార్ అంతా కృషి వాళ్ళకంత అవలంబించలేదు. ఎందుకంటే 9:30, 8:30 స్కూల్లో ఉండేవాడు, ఇలా మేము తాపత్రయం చదివించాలి, మన స్కూల్ మంచి పేరు కావాలి, జిల్లాలో మంచి పేరు కావాలి, హాస్టల్లో మంచి పేరు కావాలని తపడేవాడు. అయినా కూడా 2 సంవత్సరాల ముందు రిటైర్ అయిపోతున్నాం సారు, మీ అదృష్టం ఒక 2 సంవత్సరాలు పాతక పోకు గత ప్రభుత్వంలో 2 సంవత్సరాలు పురికిచ్చారు కాబట్టి 2 సంవత్సరాలు కూడా మీకు ఎక్స్ట్రా కూడా మేము మీకు ఆటలు చెప్పేదానికి సారు చాలా ఉపయోగపడ్డాడు. కాబట్టి మీరు రాబోయే హెడ్ మాస్టర్ని కూడా దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మన గర్ల్స్ హై స్కూల్కి మా నియోజకవర్గానికి జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ మళ్ళీ కూడా హెడ్ మాస్టర్ కూడా మీరు మంచి తోడ్పాటిచ్చి మళ్ళీ కూడా ఉద్యోగం సాధిస్తారని కోరుకుంటూ ఖచ్చితంగా ఈ హెడ్ మాస్టర్ గవర్నమెంట్ ఉద్యోగం తర్వాత ఖచ్చితంగా రిటైర్ అయ్యవలసిన పరిస్థితి కాబట్టి సారు రిటైర్ అయ్యారు కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో హెడ్ మాస్టర్ కుటుంబానికి పిల్లలకి ఆరోగ్యాలు కాపాడాలని మనస్ఫూర్తిగా కోరు. సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో ఆడి స్క్వేర్ జూలై 1 నుండి రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో అన్ని రకాలైన వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్, 1+1, 1+2 ఆఫర్లు, 2 గాంధర్వ పట్టు సారీస్ 3,000 రూపాయలకే, 2 సిట్టీ కాటన్ క్రేప్ సారీస్ 499 రూపాయలకే, 2 ధనియా షిఫాన్ సారీస్ 399 రూపాయలకే, లెహంగాస్ పై అప్ టు 50% ఆఫ్, 2 ప్లాసో సెట్స్ 699 రూపాయలు, 2 డ్రెస్ మెటీరియల్స్ 699 రూపాయలు, ఆల్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై 2 గెట్ 1, బై 2 గెట్ 2, 3 జీన్స్ కాటన్ ప్యాంట్స్ 999 రూపాయలకే, 2 క్యాషువల్ షర్ట్స్ 499 రూపాయలకే, 3 టీషర్ట్స్ 450 రూపాయలకే, 2 బాయ్స్ షర్ట్స్ 777 రూపాయలకే, 2 గర్ల్స్ ఫ్రాక్స్ 450 రూపాయలకే. ఫ్యాషన్ జ్యువెలరీ పై 10% to 30% తగ్గింపు. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.